नमस्ते तेलुगु प्रजल गुंडे चप्पुडु मंत्रिगुड्डु टीवी प्रांतीय दर्शिनी की स्वागतम। ఉద్యోగులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని యూపీహెచ్సి ఉద్యోగుల సంఘం నేతలు అన్నారు। రాష్ట్రవ్యాప్తంగా యూపీహెచ్సి ఉద్యోగులను తొలగించమని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పడని యూపీహెచ్సి ఉద్యోగులు సర్వీస్ చేసులు ఆవేదన వ్యక్తం చేశారు। ఈ మేరకు నగరంలోని ధర్నా చౌక్లో ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రం ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు। ఈ సందర్భంగా ఉద్యోగులు సర్వేష్ శేషులు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర సందర్భంగా ఉద్యోగులను తొలగించడం జరిగిందని వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు। కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులను విధుల నుండి తొలగించడం సరైంది కాదని అన్నారు। కరోనా నేపథ్యంలో ఎలాంటి సంరక్షణ కిట్ల లేకపోయినా వేతనాలు పెంచకపోయినా విధులు నిర్వహించి ప్రజలకు సేవలు చేశామని చెప్పారు। అలాంటి వారిని ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాల్సింది పోయి ఉద్యోగం లేకుండా తొలగించడం బాధాకరమని ఆందోళన చెందుతున్నారు। ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు ఆలోచించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని విన్నవించారు। ఈ కార్యక్రమంలో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు। धर्ना चप्टे जी धर्ना पागो मरी जयकांत मरी जैसव डाने केजे विजय कुमार गार मरी वार वे सभ्यु अंदर सेंटीनियर तेलुगु बैप्टिस्ट सेंटर सभ्यु गार केवल वारी तमुडैन केजे विजय कुमार गार मरी वार तमुडैन अविलान बाबू गार मदत आये बैबल सेमिनार अने संस्थ निर्वहिस्टू फेक संस्थ निर्वहिस्टू अनेक मंदिर पेद पेद विद्यार्थुक मास्टर ट्रैनी इंपस्टू वार द्वारा आये लब्धि पुतना मरी वारे आना मरी वारी तम की मदत मंदी धर्ना चप्टन जरिए मेन वार धर्ना गोल्स सेंटीनियर तेलुगु बैप्टिस्ट संघ में अक्रम जो अवनीति जो मरी अवनीति पैन विचार जी मरी अरेस्टी अक्रम अरेस्टी नीन वो ये आरोप अवी तपड़ आरोप మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని మంగళవారం ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి పరిశీలించారు। సోమవారం రాత్రి గాలిగోపురం నుండి పెచ్చలు ఊడిపడ్డాయని తెలుసుకుని ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి నేడు దేవాదాయ శాఖ అధికారులతో ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఎంటీఎంసీ అధికారులతో కలిసి దేవస్థానాన్ని దేవస్థానం చుట్టూ పక్కల ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది। పెచ్చలు ఊడిపడిన తీరును దేవస్థానం ఈవో రామకోటిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు। దేవస్థానం పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ దేవస్థానం దాదాపు 200 సంవత్సరాల క్రితం రాజా శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించిందని దీనిని కాపాడకూడదు మనందరిపై ఉందని 2012వ సంవత్సరంలో చెన్నై ఐఐటి గాలిగోపురం భద్రతా దృష్ట్యా గాలిగోపురం చుట్టుపక్కల మాడవీధులలో 4 చక్రాల వాహనాలు రాకపోకలు నిలిపివేయాలని ఒక రిపోర్ట్ ఇచ్చారని అన్నారు। ఇందులో భాగంగా దేవస్థానం చుట్టూ ఉన్న మాడవీధులలో 4 చక్రాల వాహనాల రాకపోకలు నిలిపివేయడానికి ఎంటీఎంసీ అధికారులతో కలిసి మాడవీధులను పరిశీలించడం జరిగింది। గుడికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాటు కోసం మరియు ట్రాఫిక్ మల్లింపు విషయాల గురించి ఎంటీఎంసీ అధికారులతో పట్టణ సిఐ తో ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి చర్చించారు। పురాతనమైన ఈ దేవస్థానాన్ని కాపాడకోవడం మనందరి బాధ్యత అని ఇందుకు ప్రజలందరూ తప్పక సహకరించాలని అన్నారు। 200 సంవత్సరాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించినటువంటి అతి పురాతనమైనటువంటి అతి ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రాకారం అదే విధంగా గాలిగోపురం మంగళగిరి అంటేనే గుర్తొచ్చేది గాలిగోపురం అలాంటిది 200 సంవత్సరాల తర్వాత ఇవాళ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని ఆ స్వామివారు మాకు గుర్తు చేస్తూనే ఇవాళ నిన్న కురిసినటువంటి వర్షానికి గాలిగోపురానికి సంబంధించి కొంత నిర్మాణం అనేది కూలిపోవడం జరిగింది। రాళ్ళు కింద పడటం జరిగింది। ఒక నెల క్రితం ఏదైతే కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది కూడా 30-40 మీటర్లు
పడిపోవడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళందరూ కూడా అసెస్ చేసి గాలి కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కాంట్రాక్టర్ కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. అది త్వరలోనే దాని పనులు ప్రారంభించబోతా ఉన్నారు. అంతలోనే ఈ సంఘటన జరగడం మాత్రం చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ కూడా 2012 సంవత్సరంలోనే ఐఐటి చెన్నై వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ దేవస్థానాన్ని అదేవిధంగా కాంపౌండ్ వాల్ని గాలిగోపురాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. దాంట్లో మరీ ముఖ్యంగా ఆ రోజున ఐఐటి చెన్నై వారు 2012లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తక్షణం మాడవీధులు అంటే దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి కనీసం మొదటి వీధులైనా సరే ట్రాఫిక్ అనేది ఫోర్ వీలర్స్ నడవకుండా చేయాలని చెప్పి వాళ్ళు ఆ రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఏసీ గారు అదేవిధంగా ఈఓ గారు ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి వచ్చిన డిఈ గారు వీళ్ళందరికీ కూడా మేము చెప్పుకోవడం జరిగింది. ట్రస్ట్ బోర్డు వారు నేను అందరం కూడా తక్షణం ఇది కమిషనర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి వాణి మోహన్ గారి దృష్టికి దీన్ని తీసుకొని వెళ్ళి హనుమకొండ కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాభాని దర్గా ఉత్సవాలు వచ్చే నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతాయని, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు జిల్లా అధికారుల ఆదేశాల అనుసారం భక్తులతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కుల మతాలకు అతీతంగా దర్గా ఉరుసు ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చూడాలని సూచించారు. దర్గా కాజీపేట పీఠాధిపతి ఖష్రూ పాషాతో పాటు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, నగర కమిషనర్ ప్రావీణ్య, నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి జిల్లాధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా వ్యాప్తంగా విద్యా కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కడప జిల్లాలోని చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు పాఠశాలలను కడప అర్బన్ సిఐ మెహమూద్ అలీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడైతే మూడు కూడా రిపేర్ గేట్ పిల్లలు ఎవరు కానీ ఈ స్కూల్ గుంపులు గుంపులుగా ఎవరు కానీ ఉండకూడదు. అది ఆ విధంగా చెప్పి చెప్పేస్తే ముందుగానే మనకి ఈ సమస్య లేకుండా మీ పిల్లలు ప్రతి ఇంటిలోని ఇళ్ళు ఆరోగ్యంగా ఉందంటే ఆ ఇల్లు సౌభాగ్యంగా ఉన్నట్టే అని, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి మహిళ ఆరోగ్యం కోసం చిరుధాన్యాలపై దృష్టి పెట్టే వాటిని వాడడానికి ప్రయత్నించాలని నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ నాగమణి ఆధ్వర్యంలో అంగన్వాడీ పౌష్టికాహారం మాసోత్సవ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో బాలింతరాలు, గర్భవతి, కిశోర బాలికలు పౌష్టికాహారం తీసుకొని బాగా ఉంటే సమాజానికి ఆరోగ్యవంతులైన పిల్లలు పరిచయం అవుతారన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం పుష్కలంగా అందిస్తున్నామన్నారు. అందుకే ప్రతి మహిళ తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి తప్పకుండా పంపాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలను ఫ్రీ స్కూళ్లగా మార్చి నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. ప్రతి గర్భవతి అంగన్వాడీ కేంద్రాలలో పేరు నమోదు చేయించుకుంటే వారికి ప్రసవన సమయం వరకు పౌష్టికాహారం అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది అన్నారు. గర్భవతులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఘు, వైస్ చైర్మన్లు నజీర్ అహ్మద్, దివ్యకళ, టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్మురాజు, కౌన్సిలర్ ఇషక్, సూపర్వైజర్ నాగలక్ష్మి, మాధవిలత, గురుశేఖర్, అమ్మ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్కు వాళ్ళకు మీరు వారధి లాంటి వారు కాబట్టి మీరందరూ క్రమశిక్షణతో ఇచ్చినవన్నీ పిల్లలకు సక్రమంగా పంచి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడవలసిందని మనందరం కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సపోర్ట్గా నిలుస్తూ మీరు ఈ కార్యక్రమానికి ఎలాగో జగన్మోహన్ గారు విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు సార్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే తల్లి దేవుడు సృష్టించిన తల్లిలో తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందని చెప్తున్నారు. అలాంటి తల్లి గర్భంలో పుట్టే ప్రతి పిల్లలు కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు తెలుస్తుందని ఈ సమాజంలో మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి లోప పోషణ పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళన్ని కూడా పేర్లన్నీ కూడా తీసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళని అక్కడికే వదిలేయకుండా పిఎస్సి
చేసే డాక్టర్ తోని మాట్లాడి మెడికల్ ఆఫీసర్ తోని ఒక రోజు డేట్ తీసుకొని వాళ్ళనన్ని కూడా మళ్ళీ మనము హెల్త్ చెకప్స్ చేయించాలా చేయించి వాళ్ళకి ఏమేం అవసరం అయితది ఆరోగ్యపరంగా వాళ్ళకి ఏమన్నా మెడిసిన్స్ అవన్నీ కూడా మనకు అవసరం అయితే వాళ్ళకి డాక్టర్ ద్వారా రాయించి సిరప్ కృష్ణా జిల్లా తిరువూరులో కరోనా పట్ల స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు ప్రచార రథం వాహనంతో ప్రజలకు కరోనా జాగృతలు నేటి సమాజంలో ఆరోగ్య బీమా యొక్క ఆవశ్యకతను బ్రాంచ్ మేనేజర్ చక్రధర్రావు సీనియర్ సేల్స్ మేనేజర్ షేక్ అక్బర్ వివరించారు దాని గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం అదేవిధంగా ఆరోగ్య బీమా దాని గురించి ప్రజలందరికీ తిరువూరు ప్రజలందరికీ మన రూరల్ ఏరియాలో కూడా ఆరోగ్య బీమా చేరువులు అందరికీ వెళ్ళే విధంగా తిరువూరులో ఇక్కడ మనం ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది గత 15 సంవత్సరాలుగా ఆరోగ్య బీమా విషయంలో అందరికీ మన భారతదేశంలో చాలామందికి అన్ని విధాలుగా ఇన్సూరెన్స్ విధానంలో కంపెనీ ఎంతో సేవలు అందించింది మన తిరువూరు కూడా మన ఈ ఆఫీసు సంవత్సరం ఇది వచ్చి ఇవాళ ఆఫీషియల్ ఓపెనింగ్ పెట్టుకొని మన ఆఫీస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం తర్వాత ప్రతి ఒక్కరికి హెల్త్ బీమా అవసరం గురించి తెలియజేయడం కోసం కరోనా నుంచి మన మాస్కులు టీకాలు వీటన్నిటి గురించి ప్రచారం తెలంగాణ ఏర్పాటుకు అభివృద్ధికి మాజీ మంత్రివర్యులు దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ సేవలు తెలంగాణ చరిత్రలో నిలిచిపోయాయని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రభుత్వ చీఫ్ విప్ దాశం వినయ్ భాస్కర్ తెలిపారు ఆయన వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కేంద్రం హంటర్ రోడ్ లైన్ వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవన్ ప్రాంగణంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు గౌరవనీయులు మేయర్ గారు సుధారాణి గారు అదే శాసన సభ్యులు శ్రీరాములు గారు అదే రకంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులందరికీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్కు భారతదేశానికి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి ఒక సామాన్య పేద పద్మశాలి కుటుంబంలో జన్మించి ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా మారుమూలు ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఓర్చి ఒక స్థాయికి ఎదిగి ఒక శాసనసభ్యునిగా ఒక మంత్రిగా ఆనాడు తెలంగాణ మొదటి ఉద్యమంలోనే తన మంత్రి పదవిని త్యాగం చేసి 90 సంవత్సరాల వయసు వరకు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి మహా గొప్పటువంటి వ్యక్తి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్నది జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆధ్వర్యంలో పురుడు పోసుకున్నటువంటి విషయాన్ని కూడా ఎవరు మర్చిపోలేనటువంటి విషయం ఈనాటి నుంచి వెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారి వర్ధంతిని కానీ జయంతిని కానీ అధికారికంగా నిర్వహించడం కూడా సంతోషకరం. ఈరోజు కీర్తి చేసులు తెలంగాణ రాష్ట్రంగా కొండా లక్ష్మణ్ బాబూజీ గారి వర్ధంతి పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రాంతంలో వారి అభిమానులు తెలంగాణ వాదులు అనేక ప్రాంతాలలో ఘనంగా వారికి నివాళులు అర్పిస్తున్న ఈ సందర్భంలో వారి ఆశయ సాధన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ స్థలంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు పొన్నాల శ్రీరామరావు గారు మాజీ శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి ఆత్మీయ సోదరుడి నగర మేయర్ సుధారాణి గారు ఆత్మీయ సోదరులు మాజీ జడ్పీ చైర్మన్ సమ్మన్న గారు సదానందం గారు అదేవిధంగా స్థానిక కార్మికులు రాజు గారు న్యాయవాదులు ఆత్మీయ ఈ హాస్టల్ కమిటీ సభ్యులకు హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ అందరూ కూడా పేరు పెట్టడం నీతి నిజాయితీ నిబద్ధతకు మార్పేరైనటువంటి ఉక్కు మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పరితపించి అనేక సందర్భాలలో తానున్నటువంటి పార్టీ తానున్నటువంటి పదవి కూడా తెలంగాణ కోసము నిజాయితీతోని నిబద్ధతతోని రాజీనామా కూడా సమర్పించినటువంటి మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు.
ఆక్రమణకు గురైన భూములను బాధితులకు అప్పగించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కృష్ణా జిల్లా తిరువూరు మండలం చిట్యాల గ్రామం విశ్రాంత రెవెన్యూ అధికారి అశోక్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలో 230 భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు. ఈ విషయంపై పలు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణకు గురైన భూములను బాధితులకు అప్పగించకుంటే జిల్లా కలెక్టరేట్ ముందు ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఏమి ఇంతియాజ్ గారు మన తిరువురు ఎంఆర్ఓ గారికి ఒక రిపోర్ట్ రాశారు, ఒక ఆర్డర్ పాస్ చేశారనమాట. శంకా శివప్రసాద్ అనే ఆయనది 17 ఎకరాల భూమి ఇమీడియట్లీ రిస్టోర్ చేసుకోండి, ఫేక్ డాక్యుమెంటు సీలింగ్ దారి పక్కదారి పట్టించి బెనామీ ద్వారా కొనుగోలు చేశాడు, ఇమీడియట్గా రిస్టోర్ చేసుకోండి అని ఒక ఆర్డర్ పంపించారు. దాని మీద ఇంతవరకు కూడా అతనికి నోటీసులు ఇవ్వటం కానీ ఆయన పాస్బుక్ సబ్మిషన్ చేయమటం కానీ ఏమీ జరగని కారణంగా నేను మొన్న మచిలీపట్నం వెళ్ళే స్పందనకి ముందు 7వ తారీఖు వెళ్ళా, కలెక్టర్ గారు రాలేదు. మొన్న సోమవారం 14వ వెళ్ళా, 14వ తారీఖున వెళ్ళి కలెక్టర్ గారికి మొత్తం ఈ రిపోర్ట్ అంతా ఇచ్చాను. ఈ విధంగా ఉంది, నాకు అక్కడ రెవెన్యూ నుంచి సహకారం రావట్లేదు, పోలీసు నుంచి సహకారం రావట్లేదు, నా ప్రాణ భయంతో ఉంటున్నాను, ఒక వెపన్తో తిరుగుతున్నాను, ఈ ఆయుధాలు ఉన్నాయి, నన్ను మీరు రిసర్చ్ నాకు ప్రాణహాని నుంచి తప్పించండి అని చెప్పి వేడుకున్నాను ఆయన్ని. దాంట్లో వీళ్ళు స్పెషల్ కమిషన్ వేస్తాము, మేము ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద క్షుణ్ణమైనటువంటి విచారణ జరిపి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని నాకు హామీ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియరీ డైరెక్టర్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు. అన్న మృతితో ఆస్తి లాగేసుకుని మృతిని కుటుంబాన్ని రోడ్డున పారేసిన ఘటన హనుమకొండ జిల్లాలో స్థానికంగా సంచలనం రేపింది. హనుమకొండకు చెందిన ప్రముఖ వ్యాపారి మారుతి ఫర్నిచర్స్ యజమాని బీరవెల్లి శశిధర్ కొద్ది రోజుల క్రితం కరోనాతో మృతి చెందాడు. అదే అదునుగా యుగాండలో ఉంటున్న మృతుడి సోదరుడు శరత్ తన ఆస్తిని అక్రమంగా తీసుకోవాలని కుట్రలు పన్ని లోపల కొట్టేశాడు. మృతుడి భార్య సాగరిక, పిల్లలు శ్రీచరణ్, మన్విత్ను బజార్న పడేసి మృతుడికి చెందిన మారుతి ఫర్నిచర్ షాపును స్వాధీనం చేసుకున్నారు. ఆ షాపును గుట్టుచప్పుడు కాకుండా వేరొక ఇద్దరికి అమ్మి వచ్చిన సొమ్మంతా సర్దుకుని యుగాండ పారిపోయాడని సాగరిక ఆరోపించారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్న మృతుడి భార్య, పిల్లలు ఆకలితో అలమటిస్తూ న్యాయ పోరాటం చేస్తున్నారు. బాధితురాలికి మహిళా సంఘాలు మనసున్న మనసులు బాసుటగా నిలిచారు. అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మరో మహిళకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని వేడుకుంటున్నారు. నేను మీ మారుతి ఫర్నిచర్స్ నా పేరు మీదనే ఉంది, నేనే ప్రొప్రైటర్ని, కాకపోతే మా హస్బెండ్ చూసుకునే వాళ్ళు, నేను కూడా చూసుకునేదాన్ని. అనే కరోనా తోటి ఎన్నో కుటుంబాలు ఖరాబ్ అయిపోయినాయి, రోడ్డు మీద పడ్డాయి. నమ్ముతా అనే పోదామని పోలేదు, వచ్చేస్తాను హాస్పిటల్కి పోతే ప్రాణం దక్కలేదు. మే నెలలో చనిపోయిండు, చనిపోతే మా మరిది చేస్తా చేపుతా తల్లి లెక్క, పిల్లలు 4 పిల్లలు లెక్క అనేసి అన్ని నమ్మించి దాన్ని బయటికి రాలేని పొజిషన్లో ఉన్నప్పుడు షాపు అన్నీ లాక్కొని వాడు ఇప్పుడు ఎక్కడికి దొంగిపోయిండు. నేనేంద్రా తీరబోతే సర్లే అనేసి చూస్తే దోడు మార్చిండు, ఇక్కడ మనుషుల్ని మార్చిండు. అత్త మామ కూడా దొంగిపోయిల్లు, ఇప్పుడు చూస్తే షాప్ మాది కాదని అంటున్నారు. నా పేరు మీదనే ఉన్నది, అంతే నాదే ఉన్నది. ఇప్పుడు నాది కాదని బోర్డు కూడా మార్చేసిళ్ళు, ఎవరినో కూర్చోబెట్టిండు. వాడు మరిది తీసుకో ఎక్కడికో పోయిండు. అత్త మామని చూస్తే ఇంటికి పోయి అడిగితే అత్త మామని చూస్తే అత్త మామ కూడా లేరు. నాకు న్యాయం కావాలి, ఇది నాది. కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియాపై సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు చేశారు. జిల్లాలోని నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో చక్రధరరావుకు చెందిన రైస్ మిల్లులు అక్రమంగా నిల్వ ఉన్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్ యాజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు గంజాయి అక్రమ తరలింపుపై ఉక్కుపాదం మోపారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఆముదాల వలస పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన 48 కేజీల గంజాయి విలువ 3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అక్రమంగా తరలిస్తున్న 4 వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు ఆముదాల వలస ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఇద్దరు మీడియేటర్ని అలాగే ఆముదాల వలస పోలీస్ స్టేషన్ స్టాఫ్ని తీసుకొని ఆముదాల వలస రైల్వే స్టేషన్ దగ్గర వన్వే జంక్షన్ దగ్గర వెళ్ళేటప్పటికి అక్కడ 4 వ్యక్తులు బ్యాగులు పట్టుకొని తిరుగుతుండగా వాళ్ళ పోలీసు వారిని చూసి పారుకోవడానికి ట్రై చేసుకుంటే ఎస్ఐ గారు వారి సిబ్బందితో వాళ్ళని పట్టుకొని ఎన్ని పారుకుంటున్నారు అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పారు. అందులో ఒక పేరు రహీం షేక్, తర్వాత రబుల్ షేక్, మొహమ్మద్ అలీ గాజీ, అనిక్వల్ షేక్ ఈ 4 పేర్లు చెప్పారు. వాళ్ళకి హిందీ తెలుగు రాకపోవడంతో మా కానిస్టేబుల్ రాజు అనే కానిస్టేబుల్ ద్వారా వాళ్ళు చెప్పిన మాటలు
తెలుగులో తర్జుమా చేసి చెప్పి ఎందుకు పారిపోతుందని అడిగి మీడియట్ సమక్షంలో వాళ్ళు బ్యాగ్లో ఉన్న మీడియట్స్ సమక్షంలో చెక్ చేయగా అందులో గంజాయి ఉంది. గంజాయిలో మొత్తం 24 ప్యాకెట్లు ఉన్నాయి. 24 ప్యాకెట్లు ఎంత పన్నారని వాళ్ళు ఎస్ఐ గారు అడిగి వాళ్ళు మేము వైజాగ్లో మాకు సమీర్ అని వ్యక్తి ఒరిస్సా నుంచి తెచ్చి మాకు ఇచ్చారు. దానికి మేము 96,000 ఇచ్చాం. ప్యాకెట్కి కేజీకి 2,000 చొప్పున ఇచ్చామని చెప్పి చెప్పారు. అది వెస్ట్ బెంగాల్లో అమ్ముకుంటే మాకు సుమారుగా 3 లక్షల వరకు 5,000 నుంచి 7,000 వరకు కేజీ అమ్ముకుంటామని చెప్పి జరిగింది. దాంతో వాళ్ళని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని 19 సంవత్సరాల సుధారాణి ఒక ప్రైవేట్ లాడ్జిలో దారుణ హత్యకు గురైంది. కాకినాడ క్రైమ్ డీఎస్పీ భీమారావు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కాశీపాడుకు చెందిన సుధారాణి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలంకు చెందిన 21 సంవత్సరాల మానేపల్లి గంగరాజు 10 నెలల క్రితం వీరిరువురు ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుధారాణి కాకినాడ రంగరాయ కళాశాలలో మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన కాకినాడలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. 18వ తేదీన వీరిద్దరూ గొడవ పడి సుధారాణి మెడపై కత్తితో పొడిచి గంగరాజు హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కాకినాడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. సుధారాణి కుటుంబం సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏజ్ 19 ఇయర్స్, కాశీపాడు గ్రామం, తాడేపల్లి రూరల్ మండలం అని తెలుస్తుంది. ఈ అమ్మాయి తర్వాత హస్బెండ్ ఇద్దరు కలిసి 17వ తేదీన వచ్చారు ఈ లాడ్జీలో దిగినలాగా లాడ్జీ రిసెప్షన్ మేనేజర్ మేరకు సమాచారం వచ్చింది. అమ్మాయిది క్లియర్గా హత్య, మెడ మీద కత్తిపొడి గాయాలు ఉన్నాయి. 17th ఈవినింగ్ ఇద్దరు కూడా భార్యాభర్తలని చెప్పి రావడం జరిగింది. ఇంకా భార్యాభర్తలను ప్రాథమిక అంటున్నారు, ఇంకా వెరిఫై చేయవలసి ఉంటుంది పూర్తిగా. హస్బెండ్ గంగరాజు అని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో మా జిల్లా ఎస్పీ గారు ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారు ఇమ్మీడియట్గా టీమ్స్ ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు చనిపోయిన ఆమె తాలూక బంధువులకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి దగ్గర రిపోర్ట్ తీసుకొని హత్య కేసు కింద నమోదు చేయడం జరుగుతుందండి. ఇంకా ఫిర్యాదుదారులు ఎవరు రాలేదు. నేరస్థలంలో క్లూస్ టీమ్స్ రావడం జరిగింది. అదేవిధంగా క్లూస్ టీమ్స్ ఇప్పుడు వచ్చి నేరస్థలం పరిశీలన చేస్తున్నారు. రేపు ఉదయం మీకు డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాను. ఏవే బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.